Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ నాయకత్వంపై బొత్సాయ చౌదరి వ్యాఖ్యల వెనక మర్మం ఇదేనా? పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీకి మంగళం పాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. ఇలా వెళుతున్న వారు అగ్రశ్రేణి నాయకులు అయితే పర్వాలేదు, కానీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు నేరుగా ఫ్యాన్ క్రిందకు వెళ్లి సేద తీరుతున్నారు. ఇదే పార్టీ అగ్రనాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తున్న అంశం. శ్రేణుల్లో నైతిక స్థైర్యం సన్నగిలడంతో పాటు చంద్రబాబుకు వయస్సు మీద పడుతూ ఉండడంతో తమ భవిష్యత్తును పసుపు పార్టీలో ఉండి బుగ్గిపాలు చేసుకోవడం మంచిది కాదనే అభిప్రాయం క్రమంగా పెరుగుతూ పోతోంది. దీనిని గమనించి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అధిష్టానం సీరియస్గా వలసలకు అడ్డుకట్ట వేయలేని దుస్థితి టీడీపీలో రాజ్యమేలుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో ఉన్న నేతగా గోరంట్ల బొత్సాయ చౌదరికి మంచి గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ అనుంగు సహచరుడిగా హల్చల్ చేసిన ఆయన చంద్రబాబు జమానాలో వెనుకబడ్డారు. అయినప్పటికీ పార్టీలో గోరంట్ల బొత్సాయ చౌదరి సీనియారిటీని గుర్తించి ఎట్టకేలకు ఇటీవల చిన్నన్నకు పాలిట్ బ్యూరో పదవిని చంద్రబాబు ప్రసాదించారు. వయస్సు మీద పడుతున్నా కుర్రాళ్లతో పోటీ పడే విధంగా గోరంట్ల బొత్సాయ చౌదరి సైతం పాలిట్ బ్యూరో పదవి వచ్చాక దూసుకుపోతున్నారు. నిత్యం టీవీ డిబేట్లలోనూ సోషల్ మీడియాలోనూ తనదైన రీతిలోనే రాణిస్తున్నారు. అలాంటి గోరంట్ల తాజాగా పార్టీ ఆవిర్భావం రోజు చేసిన వ్యాఖ్య ఇప్పుడు తెలుగుదేశంలో తీవ్ర చర్చకు తెరతీసింది. పార్టీలో ప్రక్షాళన మొదలు కావాల్సిన తరుణం ఆసనమైందని పేర్కొంటూ త్వరలో జూనియర్ ఎన్టీఆర్ వస్తారని యువరక్తం ఎక్కించాలంటూ కామెంట్ చేశారు. స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతలంతా టీడీపీ పని ముగిసిందని అన్నారు. కొందరైతే ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప చరిష్మా లేదని, చంద్రబాబుతో జగన్ను ఢీ కొనడం సాధ్యం కాదంటూ పేర్కొన్నారు. ఇది వైసీపీ మైండ్ గేమ్లో భాగమని టీడీపీ వర్గాలు కొట్టిపారేసిన సందర్భం ఉంది. అయితే ఇదే చర్చ గోరంట్ల బొత్సాయ చౌదరి వంటి వారి నోటి నుంచి మొదలు కావడంతో ఇక చంద్రబాబు జూనియర్ను బుజ్జగించి పార్టీని రక్షించే పని చేపట్టక తప్పదా అనే ప్రశ్న ఇప్పుడు పసుపు దళంలో వినిపిస్తోంది. అదే జరిగితే నారా లోకేష్ పాత్రను పరిమితం చేస్తారా, జూనియర్కు ఏ స్థానం ఇస్తారు వంటి చర్చలు మరో ప్రక్క నడుస్తున్నాయి. మరో ప్రక్క ఇప్పట్లో రాజకీయ ప్రవేశం లేదని, దానికి చాలా సమయం ఉందంటూ ఇటీవలే ఒక సినిమా ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో నాయకత్వ మార్పుపై టీడీపీలో ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది.